నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధాకర్ కొల్ల, అన్వంశకారి వైద్యాన్ని, వసత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇదిగోండి నల్లేరు మొక్కను చూపిస్తున్నాను. దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది ఈ మొక్క, చూస్తూనే ఉంటారు, మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. నల్లేరు ఇట్లా ఉంటుంది. నల్లేరు, వజ్రవల్లి, అస్థి సంహారక అంటారు. ఎందుకు ఇన్ని పేర్లు వచ్చాయంటే ఎముకలకి ఇది అద్భుతమైన, ఇది విరిగిన ఎముకలు అతుక్కోవడానికి బాగా పనిచేస్తుంది. ఇది దీనిని ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే బోన్ క్యాన్సర్ను తగ్గిస్తుందండి. దీంట్లో క్యాన్సర్ సెల్ని అరెస్ట్ చేసే, పెరగకుండా చేసే ట్రైటర్పోనాయిడ్స్ ఉంటాయి, ఆస్పర్బిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ట్రైటర్పోనాయిడ్స్ వల్ల, వీటి వల్ల ఏం జరుగుతుందంటే క్యాన్సర్ సెల్ పెరగకుండా చేస్తుంది, బోన్ క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో పాటుగా ఇంకేమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం వల్ల, డ్రగ్స్ వాడటం వల్ల అందరు దాదాపు నా దగ్గరికి వచ్చే ఫోన్స్లో అవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బోన్ సెల్స్ అన్నీ డెత్ అయిపోయి, వాటికి సప్లై లేకుండా బోన్ సెల్స్ అన్నీ డెత్ అయిపోయి పెయిన్ రావటము, అప్పటికప్పుడే అక్కడ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వటము జరుగుతుంది. ఇట్లాంటి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటప్పుడు ఇది పనిచేస్తుంది, ఇది మీకు రిజల్ట్ ఇస్తుంది. అట్లనే దీనికి ఏంటంటే దాని యొక్క చెడు ప్రభావాన్ని మెడిసిన్స్, ఇప్పుడు ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం వల్ల లివర్ మీద కానీ బ్లడ్లో కానీ ఎక్కువ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ తొలగిస్తుంది, అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ని ప్యూరిఫై చేసిన తర్వాత ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, మొట్టమొదట మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, తాడి చెట్టు మీద ఉన్నటువంటి నల్లేరుని తెచ్చుకోవద్దు. దీని సుగుణాలన్నీ పెద్దలు చెప్పిన మాట, పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే, దీని సుగుణాలన్నీ దీనిని తాడి చెట్టు మీద ఉన్నది తెచ్చుకుంటే కనుక మనకి సుగుణాలన్నీ విషపూరితం అవుతాయి, కాబట్టి తాడి చెట్టు మీదే తెచ్చుకోవద్దు, ఓన్లీ తాడి చెట్టు, మిగతా ఎక్కడున్నా తెచ్చుకోండి. అలానే ఇంకా ఇది ఇంకొక చిన్న ఏంటంటే సజెషన్ మీకు, దీని ఎలా వాడాలి అని అంటే, ఈ పైన ఇది ఒక రెండు పలకలు ఉంటుంది, మూడు పలకలు ఉంటుంది, నాలుగు పలకలు ఉంటుంది. మా ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయి, కాకపోతే ఇది నేను ఇప్పుడు మీకు చూపించేది నాలుగు పలకలు. దీన్ని ఎలా వాడాలి అని అడుగుతారు కదా, పైన పై పైన పొట్టు తీయండి, పై పైన పొట్టు తీసేసి దాన్ని, ఆ పొట్టు తీసే ముందు చేతులకు నూనె రాసుకోవాలి. చేతులకి ఖచ్చితంగా నూనె రాసుకోండి, లేదంటే చేతులు దురద అనిపిస్తాయి. కాబట్టి పై పైన పొట్టు తీసేయండి. పొట్టు తీసేసి ఈ తీసిన తర్వాత దీన్ని పొయ్యిలో పెట్టి కాల్చాలి. బూడిదలు పెట్టేసి దాన్ని కుమ్మినట్టుగా చేస్తే కాలినట్టు అవుతుంది. దీనిని బయటికి తీసి అంతే మోతాదులో, ఇప్పుడు 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, ఇవి 100 గ్రాములు ఆవిని తీసుకొని దీన్ని పొయ్యిలో పెట్టి బయటికి తీసిన తర్వాత మెత్తగా నూరాలి. నూరిన తర్వాత లేదా మిక్సీ పట్టండి, మాకు రోళ్ళు లేవండి అని అంటారేమో, మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఆవు నెయ్యిలు వేసి మరిగించి వేసింది మొత్తం అయిపోయి కేవలం ఆవు నెయ్యి మాత్రం మిగిలేలాగా దాన్ని మరిగించాలి. ఆవు నెయ్యి తర్వాత రోజు ఆవు పాలల్లో ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్, ఒక చిన్న టీ గ్లాస్ ఆవు పాలల్లో ఉదయం స్పూన్, సాయంత్రం స్పూన్ వేసుకోండి. అంతే, మీకు విరిగిన ఎముకలు అతుక్కుంటాయి, అద్భుతంగా అతుక్కుంటాయి. దీంతో పాటుగానే దీన్ని పచ్చడి చేసుకొని తింటే ఏమేమి ఉపయోగాలు, పచ్చడి చేసుకోండి లేదా ఉడికించి తినండి. ఉడికించి తినండి, ఎముకలు మొకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎరుమటేట ఆతటిస్ ఉంది, గౌట్ ఉంది, ఇట్లాంటి ఎముకలకు సంబంధం, అందుకే అస్థి సంహారక అని దీని పేరు. ఎముకలకు సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే, ఇప్పుడు అవాస్కులర్ నెక్రోసిసే చెప్పాను కదా, అట్లా ఏ వ్యాధి, ఆస్టియోపోరోసిస్, ఏ వ్యాధి అయినా ఇది తగ్గిస్తుంది. కాకపోతే దీన్ని ఎలా వాడాలి, డైలీ చేసుకోవాలంటే కష్టం, మేము చాలా బిజీగా ఉన్నామంటే పచ్చడి చేసుకోండి. పచ్చడి అంటే పైన పొట్టు తీసేసి, మళ్ళీ నూనె రాసుకోవడం మర్చిపోద్దు, పైన పొట్టు తీసేసి దానిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కాస్త నూనెలోనూ వేపుకొని దాన్ని ఎండుమిర్చో, పచ్చిమిర్చో, ఇంత జీలకర్ర, ధనియాలు, మెంతులు ఏవో వేసుకొని చక్క నూరుకోండి. చక్క రోట్లో నూరితే బాగుంటుంది మీకు, చక్కతో నూరితే మనకి. లేదు మేడం మాకు అసలు రోళ్ళు లేదు, రొక్కలు అంటే మిక్సీలోనే పట్టుకోండి, కానీ మొదటి మొద్దులో ఇది తినండి ఒక స్పూన్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కాస్త ఆవు నెయ్యి కూడా చేర్చుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఏమేమి వ్యాధులు తగ్గిస్తుంది మనకి, ఎముకలకు సంబంధించినవి ఏమంటే పెప్టిక్ కల్చర్ని తగ్గిస్తుంది, హెమరాయిడ్స్ని తగ్గిస్తుంది, హెమరాయిడ్స్ కానీ పైల్స్ కానీ బాగా తగ్గిస్తుంది. దీంతో పాటుగానే ఇంకా మెనోపాజ్ తర్వాత కాల్షియం లోపం వచ్చింది, కాల్షియం లోపం వల్ల ఎముకలు మోకాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని చెప్పేసి విపరీతంగా మొన్న ఒక ఆవిడ మోకాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నొప్పి టాబ్లెట్లు వేసుకుని ఆమెకి క్యాన్సర్ వచ్చింది. అందుకని మీరేం చేయాలి అని అంటే న్యాచురల్గా ఉండే వాడండి. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కాల్షియం లోపం అంటే ఇది డైలీ పచ్చ చేసుకుని డైలీ ఒక స్పూన్ తినండి, పోనీ 2 సార్లు తినలేమంటే 1 స్పూన్ తినండి, మీకు ఎంతో కాల్షియం వస్తుంది.
దీని మెనోపాజ్ తర్వాత మెన్స్ట్రువల్ పెయిన్ వస్తుంది. బ్లీడింగ్ టైంలో 3 డేస్లో పీరియడ్ టైంలో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కూడా ఇది రాకుండా చేస్తుంది. దీంతో పాటుగా ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చి బాగా పెయిన్స్ వస్తున్నాయి మేడం గారు చాలా, ఈ పెయిన్ అని అంటే పెయిన్స్ని, ఇది పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇవి ఇరుగుని ఎముకలు అతికించడంతో పాటు ఇది పెయిన్స్ని కూడా మనకి బాగా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. మనము దీన్ని మీరు ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు కూడా పచ్చడి అప్పుడప్పుడు నెలలో 4-5 రోజులు తినవచ్చు. దీనివల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. కాబట్టి ఈ మొక్క మనకి ఈ మొక్కను పెంచుకోవాలంటే మాకు ప్లేస్ లేదు మేడం గారు అసలు ఏమాత్రం అని అంటే కుండీలో పెరుగుతుందండి. దీన్ని వెల్ క్రీపర్ అని అంటారు. ఎందుకంటే పెరుగు తీగలాగా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కుండీలో పెంచుకోండి. పోనీ అపార్ట్మెంట్ మేడం మాకు ప్లేస్ లేదని అంటే కుండీలో పెంచుకోండి. పెంచుకుంటే ఎంతో కొంత మొక్కను కనీసం ఇలాంటి దీనికి ఆకులు కూడా ఉంటాయి పలచగా ఇవ్వండి. ఇట్లా వస్తాయి ఆకులు చూడండి, ఇలా వస్తాయి ఆకులు, ఇట్లా మధ్యలో తీగ వచ్చి ఆకులు వస్తాయి. ఈ మొక్కను చూడండి ఒకసారి ప్రత్యేకంగా ఇది. కాబట్టి ఎక్కడ ప్లేస్ లేదు మేడం గారు మాకు అని అనకుండా కుండీలన్నా పెంచితే ఎంతో కొంత ఆక్సిజన్ పెరుగుతుంది, పర్యావరణాన్ని కొంచెం పాటుపడిన వాళ్ళు మీరు కూడా అవుతారు. కాబట్టి ఇలాంటి మొక్కలను చూపించి చెప్పడం ఎందుకు అని అంటే కనీసం కొంతలో కొంతన్నా ఎవరన్నా ఒక మొక్క పెంచుతారేమో అని చిన్న ఆశ. ఇలానే ఈ మొక్క రక్తాన్ని శుద్ధి చేయటం దగ్గర నుంచి, హెమరాయిడ్స్ నుంచి, ఎముకలు అతికించడం వరకు ప్రతి వ్యాధి నుంచి, ప్రతి వ్యాధిని దాదాపు ఇప్పుడు నేను చెప్పిన వ్యాధులు అన్నిటినీ ఇది సమూలంగా చక్కగా తగ్గిస్తుంది. కాబట్టి బోన్ క్యాన్సరే తగ్గిస్తుంది ఇది. అలాంటప్పుడు ఈ విరిగిన ఎముకలు అతికించడం పెద్ద విషయం కాదు కదా. కాబట్టి మొక్కలు ఎప్పుడు చెప్పే మాటే అండి అందరికీ, మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.